బడు బలైన వర్గాల ఆశ జ్యోతి బడు బలైన వర్గాల ఆశ జ్యోతి మహాత్మా జ్యోతి బాబులే ఆలోచన విధానం మహాత్మా జ్యోతి బాపులే ఆలోచన విధానం మహాత్మా జ్యోతి బాపులే ఆలోచన విధానం జోహార్ మహాత్మా జ్యోతి బాపులే అంబేద్కర్ నా గురువు జ్యోతి బాపులే అని చెప్పిన సందర్భం. అటువంటి క్రమంలో ఎలక్షన్ కమిషను ఈరోజు ఎన్నికలు నిర్వహించకుండా ఒకరోజు వెనకాలన ముందన చేస్తే ఇతని మన నివాళి అర్పించేందుకు చాలా బాగుండేది. కానీ ఈ దురదృష్టవత్తు ఇట్లా జరగడము నిజంగా అది మళ్ళీ భవిష్యత్తులో కూడా ఈ విధంగా బర్త్డే నాడు జ్యోతి బాబులే జయంతి నాడు ఇట్లా ఎలక్షన్ పెట్టకుండా ఇంకా వేరే కార్యక్రమం పెట్టకుండా ప్రభుత్వం కానీ ఎలక్షన్ కమిషన్ కానీ చొరవ చూపాలని చెప్పి తెలియజేస్తూ భారతదేశ చరిత్రలో అనేక త్యాగాలు చేసి కుటుంబాలను త్యాగాలు చేసి వ్యక్తిగత జీవితాలను త్యాగం చేసి బడుగు బలహీన వర్గాలకు ఒక ఆశాజ్యోతిగా ఉన్న ఇక్కడి చైతన్యానికి కారకుడు మూలపురుషు అయిన మహాత్మా జ్యోతి బాపులే గారికి భారతదేశంలో అత్యున్నత అవార్డు అయిన భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో కూడా చేర్చవలసిన అవసరం ఉన్నది. తరతరాలుగా అతని జీవిత చరిత్రను చదువుకుంటే భవిష్యత్తులో మంచి లీడర్గా మంచి స్థిరపడే అవకాశాలు ఉన్నాయి, చైతన్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జీవిత చరిత్రను పాఠ్యాంశాలు చేర్చాలని చెప్పి కూడా సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ సిరిసిల్ల జిల్లా ఎడుకాటలు ఇంతవరకు మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం లేదు కాబట్టి వచ్చే జయంతి వరకన్నా మహాత్మా జ్యోతి బాపులే గారి ఆ విగ్రహాన్ని సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా శ్రీ శ్రీగా వేదిక ద్వారా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కాబట్టి అది కలెక్టర్ గారు చొరవ కలెక్టర్ గారు స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ చొరవ చూపి ఆ వచ్చే జయంతి వరకు ఆ విగ్రహాన్ని స్థలాన్ని కేటాయించి విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ మరొక్క మారు అటువంటి మహాన్ భావునికి ఈ శ్రీగాల గ్రామంలో మొట్టమొదటిసారిగా ఈ జయంతి ఉత్సవాలను జరుపుకోవడం నిజంగా చాలా ఆనందదాయంగా ఉంది, చాలా సంతోషంగా ఉన్నది. భవిష్యత్తులో కూడా ఈ శ్రీగాధ గ్రామంలో తప్పకుండా ఇక్కడ అవసరం. ఇక ఈ శ్రీగాధ గ్రామానికి ఒక చరిత్ర ఉన్నది. ఇక్కడ కూడా బడుగు బలహీన వర్గాలు చాలా రోజులుగా అంచివేయబడ్డరు, అంచివేయబడుతున్నారు. కాబట్టి ఆయన జీవితాన్ని స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్తున్న క్రమంలో ఇక్కడ కూడా జ్యోతి బాపులే విగ్రహాన్ని మేము భవిష్యత్తులో ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ